నమో వెంకటేశాయ. శ్రీరామనామమన్న, శ్రీరామచంద్రుడన్న మనకు ఎంతో భక్తి విశ్వాసం. అటువంటి రామయ్య తండ్రి బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట క్షేత్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లను తెలియచేయడానికి మనతో ఉన్నారు టిటిడి తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం గారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు మా ప్రేక్షకులందరి తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం. సార్, 2015లో టీటీడీ పాలనా పరిధిలోకి ఒంటిమిట్ట క్షేత్రం వచ్చింది. అప్పటి నుంచి ప్రజలకు ఈ బ్రహ్మోత్సవ వేడుకల గురించి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికగా మీరు ఎలా రూపొందించారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించను వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యత్. ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం. రాములవారి బ్రహ్మోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే చాలాసార్లు మొత్తం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఊరూరా వాడవాడల ఈ కార్యక్రమాన్ని గురించి చెప్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో దీని మీద పూర్తి స్థాయి అవగాహన శిబిరాలు నిర్వహించి ఈ నెల ఏప్రిల్ నెల మనకు 12వ తారీఖు అంకురార్పణ మహోత్సవం, 13వ తారీఖు ధ్వజారోహణంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం చైత్రమాసంలో మనకు శుద్ధ సప్తమి నాడుతో ప్రారంభమై మనకు అటు చైత్ర బహుళ మాసంతో మనకు పూర్తి కావడం అనేది జరుగుతుంది. ఒంటిమిట్ట ప్రాంతం ఏమంటే ఎప్పటి నుంచో ఆచారం పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం జరగాలి అనేది. పండు వెన్నెల అనేది మనకు నవమి రోజు రాదు, నవమి తర్వాత దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమికి చేరాలి. అప్పుడు పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం జరగాలి అనేది అక్కడ ఆచారం కాబట్టి అక్కడ ఆకాశం వినీలంలో మొత్తము ఈ కార్యక్రమాన్ని ఒక కళ్యాణ వేదిక ద్వారా కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారన్నమాట. అదే ఆచారాన్ని ఈసారి కూడా ఒక పటిష్టమైన నిర్మాణంతో కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి అక్కడ ఓపెన్ స్కైలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 17వ తారీఖు మనకు గరుడ సేవ, 18వ తారీఖు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దానికి మొత్తం 100,000 మందికి పైగా మనము ప్రసాదాలు అన్నీ ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. సార్, 2015 సంవత్సరం నుంచి టీటీడీ పాలనా పరిధిలోకి ఒంటిమిట్ట క్షేత్రం వచ్చింది. అప్పటి నుంచి టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి తెలియచేయండి. ఒంటిమిట్టలో ఏకశిలా నగరంలో ముఖ్యంగా అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. టోటల్ అంటే ప్రొటెక్టెడ్ జోన్ ఉంటుంది, ప్రొహిబిటెడ్ జోన్ ఉంది, రెగ్యులేటరీ జోన్ అని 3 టైప్స్గా ఉంటుంది. ఆర్కియాలజీ వాళ్లతో మాట్లాడి వాళ్లతో ఇప్పటికే చర్చలు జరిపి చాలా మటుకు పర్మిషన్స్ తీసుకున్నాం. దానికి టెండరింగ్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలతో ఒంటిమిట్టలో నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అత్యంత వేగంగా. కళ్యాణ వేదికే కావచ్చు, దానికి సంబంధించి టాయిలెట్ బ్లాక్స్, గ్రీనరీ, మొత్తం టెంపుల్ చుట్టూ ఉన్న పిల్లర్స్ ఇల్యూమినేషన్ కావచ్చు, అదేవిధంగా వాహన మండపం కావచ్చు, పిలిగ్రిమ్ అమెనిటీస్ సెంటర్ కావచ్చు, మొత్తం పార్క్స్ అన్నీ డెవలప్ చేశాము. తదుపరి అక్కడ ప్రధానంగా ఏమంటే రాబోయే రోజుల్లో శ్రీరామం అనే ఒక ప్రాజెక్ట్ని కూడా తీసుకొని వస్తున్నాం. మొత్తం రామాయణాన్ని కొండ మీదనే మొత్తం చూపించే విధంగా పెయింటింగ్స్, విజువల్స్, నెక్స్ట్ లేజర్ మ్యాపింగ్స్ ఇవన్నీ కలిపి ఒకటి స్టడీ చేస్తున్నాం. శ్రీరామం అనే కొత్త ప్రాజెక్ట్ని ఆ యొక్క కొండ మీద తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఒక చెరువు ఉంది, ఆ ట్యాంక్ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేస్తున్నాము టూరిజం వాళ్ళతో కలిసి. అక్కడ బ్యూటిఫుల్గా బండ్ స్ట్రెంథనింగ్ చేసి గ్రీనరీ డెవలప్ చేసి చెరువు మధ్యలో కోదండరామస్వామి విగ్రహాన్ని పెట్టి బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. చుట్టుపక్కలంతా మొత్తం కొండలు ఉన్నాయి కాబట్టి ఆ కొండలన్నీ హరితమయం చేయబోతున్నాం. కొండలన్నీ పూర్తిగా అంటే మొత్తం కొండలంతా గ్రీనరీ డెవలప్ చేయడం ఒక పార్టు, రెండవది ట్యాంక్ బ్యూటిఫికేషన్, మూడవది శ్రీరామం ప్రాజెక్ట్ అడిషనల్గా రాబోతుందన్నమాట. కాబట్టి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో పాటు ఈ అదనంగా ఈ పనులు కూడా పూర్తయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకా బ్రహ్మాండంగా అది మొత్తం భారతదేశంలోనే
ఒక మహోన్నతమైన టెంపుల్ టూరిజం స్పాట్గా కాబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సార్, మరి భక్తులకి ఎలాంటి వసతి ఏర్పాట్లను చూస్తున్నారు? భక్తులకు సంబంధించి ఇప్పటికే మేము 100,000 నుంచి 150,000 మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం ఒకటి. తదుపరి అక్కడ దాదాపు 160 కౌంటర్స్లో ప్రసాదాన్ని కూడా ఇస్తున్నాం. చక్కెర పొంగల్ కానీ పొంగల్ కానీ మొత్తం వచ్చే ప్రతి భక్తునికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తిరుమల యొక్క లడ్డు కౌంటర్స్ను కూడా సేల్కి కోసం మనము దాదాపు 10,000 లడ్లను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తదుపరి వచ్చే వాళ్ళ కోసం దాదాపు 600,000 వరకు వాటర్ ప్యాకెట్స్ను కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా టాయిలెట్ బ్లాక్స్ కంపల్సరీగా ఏర్పాటు చేశాం. బస్ ఫెసిలిటీస్ అటు ఆర్టీసీతో మన జనరల్ మేనేజర్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో సమన్వయం చేసుకొని అక్కడ బస్ షెల్టర్స్ దగ్గర టాయిలెట్ బ్లాక్సే కాకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తుల కోసం మన ముత్యాలను కూడా ఇప్పటికే ప్రొక్యూర్ చేశాము. తలంబ్రాలను ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించాము. బ్యూటిఫికేషన్ చాలా బాగా చేయడం కాకుండా దాంతోపాటు అక్కడ బస్ షెల్టర్స్ మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భక్తులకు వేగంగా సులభంగా దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఈ కళ్యాణాన్ని చూసే యోగాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్రతి ప్రాంతంలో కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా డ్యూటీస్ని కూడా అక్కడ పోస్ట్ చేశాము. కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడము ఎలక్ట్రిసిటీతో కానీ వాటర్ సప్లైతో కానీ ట్రాఫిక్తో కానీ అదేవిధంగా పోలీస్తో కానీ మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించి కూడా రౌండ్ ద క్లాక్ మెడికల్ క్యాంప్స్ ప్లస్ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఫైర్ సర్వీస్ని కూడా పెట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సేఫ్టీ సెక్యూరిటీ ఈ రెండింటిని ప్రాధాన్యతనిచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్, ముఖ్యంగా తలంబ్రాలు అనేది చాలా ప్రధానంగా భావిస్తూ ఉంటారు భక్తులు. మరి అవి ఎక్కడ దొరుకుతాయి? అలాగే రవాణా సంఘం సంబంధించిన సూచిక బోర్డులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? సూచిక బోర్డులు ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేశాం. ఎక్కడ టాయిలెట్ ఉంది, ఎక్కడ వాహన మండపం ఉంది, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది, అక్కడ పుష్కరిణి కూడా పెట్టాం మొదటిసారి. ఆ పుష్కరిణిలో స్నానమాచరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. ముత్యాల తలంబ్రాలను హైదరాబాద్ నుండి ఆల్రెడీ మేము ఇప్పటికే ప్రొక్యూర్ చేసేసాము. ఇప్పుడు ప్యాకింగ్ జరుగుతూ ఉంది. వచ్చే వాళ్ళకి అందరికీ అందే విధంగా ఇప్పటికే మేము ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టాము. కాబట్టి ఇటు బస్సు సౌకర్యం కానీ వాహన సౌకర్యాలు పూర్తిగా ఉంటాయి. వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలను తీర్థ ప్రసాదాలను అందించే విధంగా కూడా ఏర్పాటు చేశాము. రాముల వారి కళ్యాణాన్ని చూసే విధంగా తిలకించేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైంది. సార్, మరి అక్కడే ఉండి ఒక 2 రోజులు తిలకించాలనుకున్న భక్తులకు గదుల కేటాయింపు గురించి? అక్కడ ఒకటి పిలిగ్రిమ్ అమెనిటీస్ సెంటర్ ఒకటి ఉంది. దాంట్లో ఉన్న రూములు ఒకటి మనం వాడగలము. ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయాలి. వచ్చే సంవత్సరానికి ఇంకా టెంపరీ అకామిడేషన్ కూడా వెళ్తాం. ఉన్న అవకాశాలు వాడుకోవాలి. అది కడపకి 20 నిమిషాల డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఒంటిమిట్ట చాలామంది వచ్చి చూసుకొని మళ్ళీ వెనక్కు వెళ్ళే బస్సు సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశాము. వాళ్ళు వెనక్కు వెళ్ళి అటు కడపకు వెళ్ళవచ్చు, ఇటు వచ్చినట్లయితే రాజంపేటకి రావచ్చు అన్నమాట. సార్, సీతారాముల కళ్యాణం ఏ సమయంలో జరుగుతుంది? భక్తులు ఎప్పటి నుంచి రావాల్సి ఉంటుంది? ఎక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది? 18వ తారీఖు రాముల వారి కళ్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. దానికి ముందే వారు వచ్చి మధ్యాహ్నం సమయంలో రాముల వారి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత వచ్చి కూర్చునేస్తారు. అక్కడ అలవాటు ఏమంటే సాయంకాలం 4 గంటలకల్లా వచ్చి కూర్చునేస్తారు. ముందుగా కూర్చునేస్తే తిలకించడానికి అనువుగా సౌకర్యంగా సౌలభ్యంగా ఉంటుంది అనేది భక్తుల యొక్క మనోభావం. కాబట్టి ఆ మనోభావానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ చూసి ఇక్కడ వచ్చి కూర్చుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలను అందివ్వడం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ముఖ్య కర్తవ్యం. దానిలో భాగంగానే వాళ్ళకి అన్న ప్రసాదాలు కానీ అదేవిధంగా మొత్తము మనకు మంచినీటి సౌకర్యం కానీ శ్రీవారి సేవకుల ద్వారా మొత్తం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఇల్యూమినేషన్ మ్యాక్సిమం లైటింగ్ ఫెసిలిటీస్ కూడా పెట్టి జనరేటర్ సౌకర్యాన్ని కూడా పెట్టి ఎక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా ఎన్షూర్ చేసి 100% భక్తుల యొక్క సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తుల నుంచి మీరు ఎటువంటి సహకారాన్ని ఆశిస్తున్నారు?
భక్తులందరూ వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేశాము. ఎవరు కానీ ఎటువంటి ఆతురతకు లోను కాకుండా అందరూ కూర్చొని సావధానంగా కళ్యాణాన్ని తిలకించే సౌకర్యం ఉంది కాబట్టి ఎవరు ఏ ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది చాలా ముఖ్యమైన సంఘటన ఇది. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరికి సౌకర్యాలు అనేది పూర్తిగా చేయడమైంది. ఎవరు కానీ ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు అన్ని సైన్ బోర్డ్స్ కూడా పెట్టాము కాబట్టి ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు వచ్చి కూర్చొని తిలకించేందుకు అనువుగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడమైంది. ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించిన ఆర్జిత సేవ వివరాలను తెలియజేయండి సార్. ఒంటిమిట్టలో మొదటిసారి ఈ నెల 5వ తారీఖున డైలివర్ కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్ని సేవల్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చాం. గతంలో తిరుమల మాత్రమే ఉండేది ఆన్లైన్లో సేవలు, కానీ మొదటిసారి తిరుపతి దేవస్థానం కూడా, పద్మావతి అమ్మవారి దేవాలయం కానీ, గోవిందరాజస్వామి దేవాలయం కానీ, కపిల తీర్థం కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, అదేవిధంగా ఒంటిమిట్ట, ఇవన్నీ కూడా అక్కడ జరిగే విశిష్ట సేవలు అన్నీ ఆన్లైన్లోకి 3 నెలలకు సరిపడే విధంగా మొత్తం ఏర్పాటు చేయడమైంది. అంటే జూలై వరకు మనం మొత్తం ఆన్లైన్లో అన్ని సేవల్ని అక్కడ ఏర్పాటు చేయడమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేమి సేవలు ఉన్నాయో అన్ని సేవల్ని అక్కడ తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఉత్సవం కాబట్టి ఆ ఉత్సవానికి అనుగుణంగా, ఆ ప్రాంతం యొక్క ప్రాశస్త్యానికి అనుగుణంగా అన్ని సేవల్ని అక్కడికి తీసుకొని వస్తున్నాం. భారతదేశము సంస్కృతికి పెట్టినిల్లు, పుట్టినిల్లు. సాంస్కృతిక కార్యక్రమాలు మన కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, మిగతా కార్యక్రమాలను కానీ అక్కడ నిర్వహించే విధంగా ఇప్పటికే ధర్మ ప్రచార పరిషత్ మరియు మిగతా వాళ్లతో మాట్లాడి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. దీంతోపాటు రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వీధిగా ఒక లేజర్ మ్యాపింగ్ షో కూడా ఏర్పాటు చేస్తున్నాం టూరిజం వాళ్ళతో కలిపి. లైట్ యాంప్లిఫికేషన్ బై ద స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఈ లేజర్ షోని మొదటిసారి తీసుకొని రా వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే దీన్ని చూసినట్లయితే ఒక ఎన్రిచ్ వస్తుంది. ఒంటిమిట్ట ప్రాశస్యం తెలిపే పుస్తకాలను కానీ కరపత్రాలను కానీ భక్తులకు అందించే ఏర్పాట్లను ఏమైనా చేశారా? భక్తులందరికీ తెలిసే విధంగా 2 పేజీల కరపత్రాన్ని వేయడం జరిగింది. వచ్చే భక్తుడు ప్రతి ఒక్కడికి ఒంటిమిట్ట ఎందుకు వచ్చింది ఆ పేరు, రెండవది ఏకశిలానగరం ఎందుకు వచ్చింది, దీనికి కారణమేంటి, ఇక్కడ రామాయణాన్ని ఎవరు రాశారు అనే మొత్తం వివరాలు తెలిపే 2 పేజీల కరపత్రాన్ని కలర్లోను బ్లాక్ అండ్ వైట్లోను ప్రింట్ చేసి మొత్తం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. ఎందుకంటే ఒంటడెవరు, మిట్టడెవరు, వీరు చేసింది ఇదేంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఏ వరప్రసాదం వల్ల ఆ పేరు వచ్చింది అనేది తెలియజేసే విధంగా ఒంటిమిట్ట దానికి ఏ విధంగా పేరు వచ్చింది, అదేవిధంగా ఏకశిలానగరం ఎందుకయ్యింది, అంటే 3 విగ్రహాలు ఒకే శిలలో రావడం వలన అది ఏకశిలా నగరం అయింది. కాబట్టి దాన్ని పేరుకు తగిన విధంగా మనము ఏ విధంగా పేరు వచ్చింది, ఎప్పుడు నిర్మించారు, ఎవరి కాలంలో నిర్మించారు, ఆ స్థల మహిమ, పురాణ మహిమ, ప్రాశస్త్యము ఇవన్నీ తెలిసే విధంగా, భక్తులందరికీ తెలిసే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో కరపత్రాన్ని ముద్రించి అందరికీ అందుబాటులో పెట్టడం జరిగింది. సార్, గతేడాదితో పోలిస్తే ఇప్పుడు విద్యుత్ దీపాలంకరణ మీద మరింత శ్రద్ధ ఏమన్నా కనబరిచారా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం రోజు రోజుకి ఇది ప్రజా ఆమోదం పొందుతూ ఉంది, ప్రజా ఆకర్షణ వైపు వెళుతూ ఉంది, జనాకర్షణ వైపు వెళుతూ ఉంది. కాబట్టి ఇంకా విద్యుత్ దీపాలంకరణ కూడా పూర్తి స్థాయిలో మ్యాక్సిమం దాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఈసారి పిల్లర్స్ కూడా, అవుట్ సైడ్ పిల్లర్స్ కూడా ఇల్యూమినేషన్ చేస్తున్నాం. ఆ ఇల్యూమినేషన్ కూడా మొత్తం డైనమిక్గా చేస్తున్నాం అన్నమాట. అది ఒక స్పైరల్గా తిరుగుతూ పోతూ ఉంటే వచ్చిపోయే వాళ్ళకి, బస్సుల నుండి పోయే వచ్చి చూసే వాళ్ళకి కూడా అది ఒక వండర్ఫుల్, ఎక్సైటబుల్, అన్బీటబుల్, ఇన్మిటబుల్ అండ్ ఇంపెక్కబుల్ ఈవెంట్గా దాన్ని తీసుకొని వస్తున్నాం అన్నమాట. కాబట్టి మోస్ట్ అప్రిషియేటివ్ మేనర్లో దీన్ని, ఇల్యూమినేషన్ పార్ట్ని కూడా ఈసారి తీసుకొని రాబోతున్నాం. నో డౌట్ 100% దీన్ని ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తుంది. ఈ వైభవ ఉత్సవానికి, ఈ బ్రహ్మ ఉత్సవానికి దాదాపు 100,000 నుండి 150,000 మంది ప్రత్యక్షంగా తిలకించేందుకు హాజరవుతున్నారు. ఇది కాకుండా పరోక్షంగా తిలకించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అనేది 3 భాషలో
మూడు భాషలలో, తెలుగు, కన్నడ, తమిళం. ఈ మూడు భాషల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు అనువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సౌలభ్యాన్ని కూడా మొత్తం భారతదేశంలో ఉండే ప్రేక్షకులకు అనువుగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఏర్పాటు కూడా చేయడమైందన్నమాట. మీరు మాకు మీ సమయాన్ని కేటాయించి ఒంటిమిట్ట క్షేత్రం యొక్క ఏర్పాట్లను వివరించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. విన్నారు కదండి ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లను. మరి మీరు కూడా వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. వెళ్ళలేని వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.